కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని గద్దరాల గ్రామంలో కొలువుదీరిన మారెమ్మవ దేవర అమ్మవారి బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తాదుల సమక్షంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని భక్తాదులే కాక ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. బోనాలకు వచ్చిన భక్తాదులు తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. అమ్మవారికి పుట్టినిల్లు, ఇలవేల్పు అయిన పల్లెదొడ్డి ఆడపడుచులు ఉపవాస దీక్షతో ఉంటూ సాయంత్రం 4 గంటల తర్వాత వందలాది బోనాలతో గద్దరాళ్ల మారెమ్మవను దర్శించుకుని నైవేద్యంగా సమర్పించారు. ఈ బోనాలను తిలకించేందుకు నలుమూలల నుండి వచ్చిన భక్తులు పోటెత్తారు. పల్లెదొడ్డి గ్రామ ఆడపడుచులు బోనాలతో తిరిగి తమ గ్రామానికి వెళ్లే సమయంలో తమ మొక్కుబడిగా పెంచుకున్న పొట్టేలను బలి ఇచ్చి ఎవరు ముందుగా గ్రామంలోకి వెళ్తారో వారికి మంచి జరుగుతుందని నమ్మకం. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తాదులకు దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణ అన్ని వస్తువులు ఏర్పాటు చేశారు. దేవర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డోన్ డిఎస్పీ నరసింహారెడ్డి, పత్తికొండ రూరల్ సిఐ నారాయణ రెడ్డి, దేవనకొండ ఎస్ఐ కిరణ్ బాబుతో పాటు అదనంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో గద్దెరల పల్లెదొడ్డి పంచాయతీ దేవనకొండ మండలము గద్దెరల గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ మారమ్మ జాతర సందర్భంగా ముఖ్యంగా చాలా అంగారంగ వైభవంగా జరిగింది జాతర. దీని మహిమ ఏమంటే మనకి భక్తులైన వారికి, నిజమైన భక్తులకి ఆమె పల్లెదొడ్డి బాణాలు వచ్చినప్పుడు కూడా ఒక గద్ద రూపంలో కనిపిస్తుంది. భక్తులైన వారికి కోరుకున్న కోరికలల్లా తీర్చి ఆమె వాళ్ళ కుటుంబము అంగారంగంగా ఎదిగి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, పిల్లలు మంచి చెడ్డ అన్ని విధాలుగా బాగుంటుందని చెప్తున్నారు పెద్దలు అప్పటి నుంచి కూడా. జాతరకి ఒక బాణము, ఒక్కొక్క పోటీలు, రెండు బాణాలు, రెండు పోటీలు చేసి చాలా పెద్దగా జరుగుతుంది. ఇక్కడ జాతర కొన్ని లక్షల మంది కలుస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుభిక్షంగా జరిగింది జాతర అని. ఇంత నా పేరు రాఘవేంద్ర, అది వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్ జూటూరు గ్రామం, పత్తికొండ మండలం జూటూరు గ్రామం. అది ఇక్కడ గద్దెరాల దేవర అనేది ఫస్ట్ టైం చూడడం. ఇది చాలా ఫుల్ హ్యాపీగా ఉంది నాకైతే. బస్ ఇంతకుముందు మా ఫ్రెండ్ చెప్తున్నారు కాబట్టి నాకు తెలియడంలో ఇంత సంబరంగా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చి చూశాను, బాగా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఫుల్ జనబలంతా అంటే ఇక్కడ పక్కనే పల్లెటూరు గ్రామం అనే ఊరు ఉంది, అమ్మవారి ఊరు అని చెప్పుకుంటున్నారు బిడ్డ అమ్మవారి బిడ్డని. బట్ ఫస్ట్ టైం ఇక్కడ వచ్చాను, చూశాను, బాగా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా బాగుంది. ఇది ఎప్పుడు ఇంత జనం, ఇంత జనం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇంత జనాలని ఎప్పుడు ఇక్కడ. మొదటి జనం గురించి చెప్పుకోలేము కానీ ఒక 6-7 లక్షల వరకు మంది కలుస్తారు ఇక్కడ. బట్ ఇక్కడ వచ్చేసి ఏమి సాంప్రదాయం అంటే పగలంతా బాణాలు వచ్చినా వేరు, ఈ టైంలో సాయంత్రం పూట వేళలో పల్లెటూరు నుంచి బాణాలు వస్తున్నాయి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి అక్కడ చూడడానికి జనాలు పోయిన కొండలు, నీళ్ళ ట్యాంక్ల పైన ఎక్కి చూస్తున్నారు. ఇప్పటికైతే బాగా చాలా సంతోషంగా ఉంది, బాగుంది, హ్యాపీగా ఉంది. బట్ ఎప్పుడు ఇలాగే జనం ఉండాలని ఫస్ట్ టైం చూడమంటే ఇక్కడ నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైం చూడడం మీద ఇంత జనాభా ఇంత నాకు ఫుల్ సో హ్యాపీగా ఉంది, బాగుంది. అమ్మవారు ఎవరో బాగా జరుగుతుంది ఇక్కడ.